नहीं नहीं मैंने मैंने दो बंदे को दिलाया था बस बेस्ट ऑफ लक ब्रो నాకు లోకెట్ ఎలా అనిపిస్తుంది అంటే నేను ప్రేమ ఇద్దరమే నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకెవ్వరు లేరు జనాలు చుట్టుపక్కల హలో నమస్తే సలాం అలైకుం వనకం శశ్రీకాల్ నా పేరు సత్య మీరు చూస్తున్నారు మన ఛానల్ మూవింగ్ మొబైల్లో ఫ్రెండ్స్ మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీ అందరితో లైఫ్ ఆఫ్ లాగెట్ గురించి లైవ్ గా ఎక్స్పీరియన్స్ చూపించబోతున్నా. అదిగో చందమామ ఇదిగో చందమామ అని నేను ఇంట్లో కూర్చొని చెప్పాను. చందమామ ఇన్ ద సెన్స్ ఎల్పియు లాగెట్ ఎలా ఉన్నది ఏంటి అని వీడియోలో చెప్పబోతున్నా. ఫ్రెండ్స్ మీరు చాలా మంది నన్ను అడిగారు రూమ్స్ ఎంత ఉంటుంటాయి లాగెట్ లో ప్రైస్, సో హాస్టల్లో ఉండకపోతే లాగెట్ లో రూమ్స్ ఎలా తీసుకోవాలి ఏంటి నన్ను అడిగారు, క్వశ్చన్ చేశారు. ఫుడ్ ఎక్కడ దొరుకుద్ది, ఫుడ్ మేము ఎలా చేసుకోబోతున్నాం, అండ్ మా ఫ్రెండ్స్ ని కూడా నేను ఫుడ్ కి ఇన్వైట్ చేయబోతున్నా. ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటే మీరు లాస్ట్ వరకు చూడండి. లాకెట్ లో ఎవరైనా రూమ్ తీసుకుందాం అనుకుంటే పక్కాగా చూడండి, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పబోతున్నాయి ఈ వీడియోలో. ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి కశ్మీర్ సిరీస్ కడుకుందాం మనం. కశ్మీర్ సిరీస్ వచ్చేసరికి నేను లాస్ట్ బస్ ఎక్కిన తర్వాత నేను వీడియో ఎండ్ చేశాను, ఎందుకంటే అప్పుడు నైట్ చీకటి పడింది. సో చీకటి పడింది మీకు కూడా ఎందుకు ఇబ్బంది పెడతాం, గోప్రో తెలిసిందే కదా మీకు చీకటిలో అంత క్లారిటీగా రాదు. సో అందుకని నేను అక్కడ వీడియో ఎండ్ చేసి అక్కడ జమ్మూలో బస్ ఎక్కాను. బస్ ఎక్కిన తర్వాత లాకెట్కి వచ్చాం. లాకెట్కి వచ్చేసరికి అరౌండ్ మార్నింగ్ 4 to 5 అయింది. ఎల్పియు నుంచి లాకెట్ కి ఆటోలో వచ్చేసాం. ఇది ఫ్రెండ్స్ కశ్మీర్ స్టోరీ అయితే ఇక్కడతో కశ్మీర్ స్టోరీ ఎండ్ అయిపోయింది. మీరు కనుక ఇప్పుడు వరకు ఎవరైనా కొత్త వ్యూయర్స్ చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చేస్తాను, అండ్ పైన ఐకార్డ్స్ ఇచ్చేస్తాను లింక్స్. సో ఐకార్డ్ మీద ఇంట్రెస్టింగ్ ఉంటే కశ్మీర్ సిరీస్ చూడాలనుకుంటే మీరు ఐకార్డ్స్ లో కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. నేను లైఫ్ ఆఫ్ లాకెట్ అని చెప్పేసి ఆల్రెడీ నేను ఒక వీడియో తీసాను, కానీ అది హిందీలో ఉన్నది. మన ఆడియన్స్ కి చాలా మందికి హిందీ అర్థం కాదు, అందుకనే నేను లైఫ్ ఆఫ్ లాకెట్ 2.0 మీరు చూసిన టైటిల్ చూసే ఉంటారు. సో 2.0 ఈ రోజు వీడియోలో. సో ఈ రోజు మనం ఇప్పుడు మనం నేనున్నది ప్రేమ్ రూమ్ లో. సో మీరు చూస్తున్నారు తినే ప్రేమ్. మన సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్తున్నాడు ప్రేమ్. సో ప్రేమ్ వెళ్దాం మనం బయటికి. సో ఫ్రెండ్స్ మీరు మీకు ఇంట్రెస్టింగ్ గా ఒక వ్యూ చూపిస్తున్నా. సో ఇదైతే ప్రేమ్ రూమ్. యాక్చువల్లీ మన రూమ్ కి ఇంకా వెళ్ళలేదు నేను నా రూమ్ కి. చూస్తున్నారు కదా ఇదే లాగే. వెళ్తా వెళ్తా మాట్లాడదాం మనం. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 11 AM అయింది. లాగెట్లో సాటర్డే అండ్ సండేలో వచ్చేసరికి 11 AM నుంచి 3 PM మధ్యలో అందరూ లెగుస్తారు. సో లేచిన తర్వాత ఎవరికాలు డైరీ రొటీన్ ఫుడ్ కానీ అన్నీ తెచ్చుకోవడానికి వెళ్తారు. సో ఇప్పుడు మనం వెళ్ళేది టీ తాగడానికి. మీరు అనుకోవచ్చు చాలామంది 11 ఇంటికి టీ తాగటం ఏంటి అనుకోవచ్చు. సో మేము ఉండే స్టూడెంట్ ఏరియాలో లాగెట్లో, లాగెట్లో అన్నీ ఇలానే ఉంటాయి. అండ్ మీకు లాగెట్ గురించి ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే సో చూసారుగా వెజిటేబుల్స్ కూడా అలా అమ్ముతారు ఇక్కడ లాగెట్లో వచ్చేసరికి. ఇప్పుడు నేనున్న ఏరియా వచ్చేసి లాగెట్. లాగెట్ వచ్చేసరికి మీకు స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇది ఒక స్టూడెంట్ ఏరియా నియర్ టు ఎల్పియు. ఎల్పియు నుంచి 1 కిలోమీటర్ ఎగ్జాక్ట్లీ. అండ్ లాగెట్లో మెయిన్ సెంటర్ మీరు చూడాలనుకుంటే అప్పుడు అక్కడికి వెళ్ళి మనం టీ తాగబోతున్నది అక్కడికే. సో మనం టీ ఎక్కడ తాగుదాం? యాదవ్ భాయ్ యాదవయ్య కూడా థమ్స్అప్ ఇచ్చేస్తున్నాడు, బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాడు. మన ఆంధ్ర ఫుడ్ నేను తినిపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు 22 డేస్ నుంచి కశ్మీర్లో కశ్మీరీ ఫుడ్ తిన్నాము, అండ్ ఇప్పుడు వాళ్ళని మన ఇంటికి పిలుస్తున్నా. భయ్యా చూసారుగా లాగెట్లో అజన ఫండా. ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు లాకెట్లో కూడా ఉంటారు. సో తనకి ఏదో ఒకటి తీసుకుందాం. జ్యూస్ పియగా లాల్ వాలా ఏ ఏ వాళ్ళ చెయ్యి ఏ వాళ్ళ ఏ చెయ్యి లేదు ముజే తెరే పియో బైక్ ఇద్దాం. ఓకే చిన్న చిన్న పిల్లలు మీరు ఎంత సహాయం చేయంటే అంత సహాయం చేయండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చి టెంపరేచర్ వచ్చేసి 46 డిగ్రీస్ ఉన్నది. సో ఫ్రెండ్స్ లాకెట్ లో వచ్చేసరికి ఠీకే భయ్యా థ్యాంక్స్. ఫ్రెండ్స్ లాకెట్ లో అయితే సరిగ్గా చిన్న పిల్లలు మళ్ళీ ఇప్పుడే ఆల్రెడీ ఒకరి తీసుకున్నాం.
లాకెట్ లో వచ్చేసరికి హెలికాప్టర్స్ పడి దిగుతాయి. ఇప్పుడు చూసారు కదా మీరు, నేను ఒక ఇద్దరికి అయితే ఇప్పించా, సో మళ్ళీ వచ్చేస్తున్నాను వెనకాల. ఇట్నా లోకు దిలానా నేను నేను దో బందే కు దిలాయా తా బస్. చూసారుగా ఒకళ్ళిద్దరికి ఇప్పిస్తే చూసారుగా వెనకాల నా వెనకాల వచ్చేస్తున్నారు. సో ఇట్లానే ఉండిద్ది లాకెట్ లో, మీరు తోచినంత మీ సహాయం చేయండి బస్. దానికంటే మీరు వెనకాల వాళ్ళ వెనకాల వెనకాల వచ్చేట్టు అయితే చేసుకోవద్దు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయేది అయితే ఎక్కడికి వెళ్దాం ప్రేమ్? చికెన్ చౌ. మనకి ఇప్పుడు ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఉంది కదా, అది కాశ్మీర్ వాళ్ళకి టేస్ట్ చేయించాలి, అదైతే నా ప్లాన్. ఓకే. సో ప్రేమ్ కూడా సరే అన్నాడు. లాకెట్ లో వచ్చేసరికి హలాల్ చికెన్ వచ్చేసరికి మొగలై పాయింట్లో దొరుకుద్ది. మొగలై పాయింట్లోనే హలాల్ చికెన్ దొరుకుద్ది లాకెట్లో. మీరు ఎవరైనా ముస్లిమ్స్ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే హలాల్ చికెన్ మీరు తినాలి అనుకుంటే, ముస్లిమ్స్ అనే కదా నార్మల్ హిందూస్ కూడా హలాల్ చికెన్ తింటారు. సో ఇదే షాప్, హలాల్ చికెన్ షాప్ అయితే ఇది. సో ఈ షాప్కి వెళ్ళి 1 కేజీ అయితే మనం ఆర్డర్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారుగా ఎట్లాంటి వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు, చిన్నపిల్లలు. లాక్డౌన్లో ఇప్పుడు లాకెట్ జరుగుతున్నప్పుడు అయితే చాలా మంది ఫుడ్ తింటారు, కానీ ఒక ప్యాకెట్ అయితే ఇద్దాం. బై ప్యాకెట్ లేదు. సబ్ లోక్ షేర్ కర్నా ఠీక్ హై. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీని పక్కనే ఉన్న స్టోర్లోకి వచ్చాము. బై 1 కిలో చికెన్ ఔర్ దహీ చాయి, దహీ మసాలే. ఫ్రెండ్స్ చికెన్ అండ్ మసాలా దహీ కోక్ అన్నీ తీసేసుకుందాం. సో ఇప్పుడు మనం బయలుదేరి వాళ్ళకి ఒకసారి కాల్ చేసి చెప్పాలి మిస్సెఫ్ వాళ్ళకి, మన సౌత్ ఇండియన్ ఆంధ్ర కర్రీ చేసి వాళ్ళకి మంచిగా తినిపించబోతున్నాం. మన స్టైల్లో ఎలా చేస్తాం ఏంటంటే, నేను కొంచెం నేర్చుకున్నా మా మమ్మీ దగ్గర నుంచి, కొంచెం నేర్చుకున్నాను ఎలా కర్రీ చేయాలి ఏంటి అని. అండ్ మా చెంచన్ అని ఒక అన్న ఉన్నారు, సో ఆయన దగ్గర నుంచి కూడా కొంచెం నేర్చుకున్నాను. అలా 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 మిక్స్ చేసి నాకు వచ్చినట్టు చేస్తాను, మీరు కూడా చూద్దు కానీ ఎలా చేస్తాం ఏంటో. అన్నీ అయితే తీసుకున్నాం వెజిటేబుల్స్ దగ్గర నుంచి. ఇంకేమైనా మిస్ అయిపోయామా? లేదు, అన్నీ వచ్చేసాయి. అన్నీ వచ్చేసినాయిగా, అన్నీ వచ్చేసినాయి. ప్రేమ్ కూడా చెప్తున్నాడు అన్నీ వచ్చేసినాయి అని. సో లాకెట్ గురించి వచ్చేసరికి మెయిన్గా, ఇప్పుడు వచ్చే వాళ్ళు అయితే ఎవరైనా లాకెట్కి వద్దాం అనుకుంటే ప్లీజ్ చెప్తున్నా రావద్దు లాకెట్లో. ఎందుకంటే లాకెట్లో మనం సొంతగా కుక్ చేసుకునేటట్టు అయితేనే రండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రోజు నైట్ కూడా ప్రాబ్లం అవుతున్నది. ప్రేమ్ కూడా చెప్తున్నాడు, ప్రేమ్ వచ్చి లాస్ట్ 10 డేస్ నుంచి ఇక్కడే ఉన్నాడు లాకెట్లోనే. ప్రేమ్ నైట్ ఫుడ్ ఏమన్నా మన తెలుగు ఫుడ్ ఏమన్నా దొరుకుతుందా? తెలుగు ఫుడ్ అంటే ఇక్కడ అవైలబుల్లో లేదు ప్రస్తుతానికి. మేబీ నెక్స్ట్ 10-15 డేస్లో ఓపెన్ చేద్దాం అని చూస్తున్నారు చాలామంది, ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు, ప్లస్ వాళ్ళకి ఫుడ్ లేదు. ఫ్రెండ్స్ ఏంటంటే తెలుసా, మెయిన్ ఎల్పీ వాళ్ళు ఎవరైతే లగేజ్ హాస్టల్లో ఉన్నారో వాళ్ళందరినీ వచ్చి తీసుకెళ్ళిపోమన్నారు లగేజ్. సో దానివల్ల మన తెలుగు వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు లగేజ్ తీసుకెళ్తానికి, ఎందుకంటే హాస్టల్స్లో అయితే అలౌ చేయట్లేదు. సో దానివల్ల కొంతమంది అయితే ప్యాకింగ్ ఇవన్నీ ఇస్తున్నారు, కొంతమంది ఏంటి ఇక్కడికి వచ్చి లగేజ్ అంతా తీసుకెళ్తున్నారు. సో ఫ్రెండ్స్ ప్రేమ్ కూడా స్టార్ట్ చేశాడు ప్యాకింగ్. లాజిక్ చెప్తున్నాను, కొంతమంది ఓనర్స్ మంచిగా ఉన్నారు, కొంతమంది ఓనర్స్ ఏమో మనీ కోసం, మనీ మైండెడ్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఉన్నారు. మన తెలుగు వాళ్ళని చూస్తే ఏంటంటే ఎక్కువ డబ్బులు తీసుకుందాం వీళ్ళ దగ్గర, డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తారు వీళ్ళు, మన దగ్గర నుంచి కాకపోతే పంజాబ్లో కాకపోతే ఇంకెక్కడ ఉంటారు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది ఓనర్స్ అయితే బెస్ట్గా ఉన్నారు. మా ఓనర్ అయితే పర్లా, అంటే నాట్ దట్ మచ్ బ్యాడ్. నాకు వచ్చి 4,500కి ఇచ్చాడు రూము. అసలు యాక్చువల్లీ నేను ఉండేది అయితే 8,000 రూపీస్. నార్మల్ టైంలో అయితే 8,000 తగ్గను కూడా తగ్గరు. నాకు లాకెట్లో ఎలా అనిపిస్తుంది అంటే నేను ప్రేమ ఇద్దరమే నడుచుకుంటూ వెళ్తున్నాం, ఇంకెవ్వరు లేరు జనాలు చుట్టుపక్కల. ఎందుకంటే మీరు చూస్తున్నాను వెనకాల ముందు వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి. దగ్గర దగ్గర లాకెట్లో ఒక్క టర్న్ ఓవర్ 1 మంత్కి ఎంత వచ్చింది తెలుసా? దగ్గర దగ్గర ఒక 50 లాక్స్ to 60 లాక్స్. ఒకవేళ ఎల్పియు లేకపోతే ఇక్కడ లాకెట్ అనేది ఏం లేదు. సో లైఫ్ ఆఫ్ లాకెట్లో నేను హిందీలో చేసిన బ్లాగ్లు అయితే ఎలా ఉన్నది ఏంటి అని చెప్పి, లాకెట్కి ఎలా రావాలి ఏంటి అని చెప్పి చేశాను. ఒకవేళ మీకు మెయిన్ గేట్ దగ్గర నుంచి ఎలా రావాలి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ వీడియో కూడా చూడండి, అది కానీ హిందీలో ఉన్నది. సో నేను ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేయబోతున్నాను. రూమ్స్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ మనం అయితే కుకింగ్ చేద్దాం, కుకింగ్ చేసి మా ఫ్రెండ్స్ని అయితే పిలుద్దాం.
డన్ ఫ్రెండ్స్, రైస్ అయితే కుక్ అయిపోయింది. అండ్ మన ఫ్రెండ్స్ వచ్చేసారు, గెస్ట్ జేపీ ముసే. మనం ఇంకా స్టార్ట్ చేయలేదు అండ్ ఆల్రెడీ 2 అయింది. ఈలోపు ఒక 1 అవర్లో కర్రీ చేసేస్తే సెట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆయిల్ వేసాం కాబట్టి అందులో ఆనియన్స్ నేనైతే చికెన్ కర్రీ అండ్ రైతా కూడా చేశాను. మేమంతా కూర్చున్నాం, ఇప్పుడు వచ్చి టైం 3:30 అయింది. అంటే మనం 11 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు వరకు టైం పట్టింది. ఒకసారి నేను చూపిస్తా మీకు ఎలా వచ్చిందో కర్రీ. ఫ్రెండ్స్ నేనైతే చేసింది, మేము ఇప్పుడు అందరం కలిసి షేర్ చేసుకుని తినబోతున్నాం. ఫుడ్ అయితే తిన్నాం మంచిగా. సో ఫుడ్ తిన్న తర్వాత అడుగుదాం ముజేబి. స్పైసీదా బాయ్, పూరా స్పైసీ. ముసేఫ్ తుమ్ బతానా, టేస్ట్ వచ్చా? టేస్ట్ వచ్చేదా? సో ఫ్రెండ్స్, ఇదైతే ఒపీనియన్ చెప్తున్నారు, స్పైసీగా ఉన్నది. అంటే మన స్టైల్ లాగా స్పైసీగా మన స్టైల్ లాగా చేసాము మంచిగా. ఫస్ట్ పార్ట్ అయితే ఇది. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి రూమ్ సి అని చూపిస్తా. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. సీ యు గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తొందరగా.